అన్ని శక్తుల కంటే యువశక్తి అత్యంత బలమైనదని మంత్రి హరీష్ రావు అన్నారు. మన భారతదేశంలో యువకులు అధికంగా ఉండడమే అదృష్టమని, యువత తమ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. సిద్దిపేట రూరల్ జిల్లాలో యువజన ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వెళ్ళి యువజన ఉత్సవాల్లో పాల్గొనేందుకు యువతకు ఇబ్బందికరంగా ఉండేదన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత సిద్దిపేటలోనే నిర్వహించుకోవడం సంతోషమన్నారు. యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం కనుక ప్రపంచ దేశాల చూపు భారతదేశం వైపు ఉందన్నారు. మన ప్రాంతం నుంచి యువకులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపాలన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా ఏర్పడడం వల్ల, ఈ జిల్లా యువజన ఉత్సవాలు సిద్దిపేటలోనే జరగడం వల్ల మీరు విస్తృతంగా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనేటువంటి అవకాశం జిల్లా ఏర్పడడం వల్ల మనకు కలిగింది. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేట జిల్లా కావడం అనేటువంటిది దీని దశాదిశ మార్చేసింది. అభివృద్ధిలో కానీ, అందుబాటులో ఉండడంలో కానీ, పారదర్శకత పెరగడంలో కానీ, పరిపాలన సౌలభ్యం పెరగడం కానీ, అధికారులు ప్రజలకు బాగా అందుబాటులో ఉండడంలో కానీ అనేక రకాలుగా జిల్లా ఏర్పడడం వల్ల ప్రజలకు చాలా మేలు వచ్చింది. ముఖ్యంగా ఈ యువజన ఉత్సవాలు భారతదేశానికి పెద్ద అదృష్టం ఏంటంటే, దేశంలో యువకులు ఎక్కువగా, యువతీ యువకులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. అందుకే భవిష్యత్ అంతా కూడా అందరూ భారతదేశం వైపే చూస్తున్నారు. కారణం ఏంటంటే, యువశక్తి అనేది చాలా బలమైనటువంటి, ప్రపంచంలో అన్ని శక్తుల కంటే బలమైనటువంటిది యువశక్తి. ఆ శక్తి ఈరోజు భారతదేశానికి.